press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు సెతలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే, రీసెంట్గా మీరు ఒక 1 వీక్ ఆ 10 డేస్ బ్యాక్ మనకి మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. అదేంటంటే మనకి రియల్మీ నార్జో 50A ప్రైమ్ అనమాట. సో దీని యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్, ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత కెమెరా రివ్యూ పెట్టాను, దాని తర్వాత 10 టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా పోస్ట్ చేశాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్ గత ఒక 10 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ మనకి 15,000 అంటే ఐ మీన్ 13,500 రూపీస్ మనకి భర్తీయే కాదా. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో ఎలా ఉందో డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి కొనచ్చా లేదా భర్తీయా కాదా దాని గురించి అయితే డీటెయిల్ అయితే చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఇది చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ టాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చేసిన ప్రతి ఒక్క ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ అటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా విత్తర్ అనే డిలే టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఏ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను మీరు ఏ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారని చెప్పేసి. సో టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్మీ నార్జో 50A ప్రైమ్ యొక్క డిజైన్, డిస్ప్లే, బిల్డ్ గురించి మాట్లాడుకుంటే, సో బేసిక్గా దీని యొక్క డిజైన్ అనేది బ్యాక్ సైడ్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ఫినిషింగ్ డిజైన్ చాలా నీట్గా తీసుకొచ్చారు. సైడ్స్ అంతా మనకి ప్లాస్టిక్ ఫినిషింగ్తో వస్తుంది. అయినా కూడా మనకి ఏంటంటే ఈ ప్రైస్ బడ్జెట్లో డిజైన్, లుక్ కానీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. దానికైతే నేను ఇంప్రెస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, దీంట్లో బేసికల్ మనకి 6.6 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట. ఓవరాల్గా మనం యూట్యూబ్ కానీ లేకపోతే ఒక ఎవరైతే ఇంట్లో ఉంటారో పేరెంట్స్కి ముఖ్యంగా వాళ్ళకి యూట్యూబ్ చూసేటప్పుడు మంచి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. సో డిస్ప్లే పరంగా కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవన్నమాట. సో డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ కొంచెం మాట్లాడుకుంటే, సో బేసికల్ మనకి ఇది స్మార్ట్ ఫోన్ మీకు యూనిసాక్ T612 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 12 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. ఇది మనకి 4G టెక్నాలజీ అనమాట. సో ఇందులో మనకి 5G సపోర్ట్ లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది మనకి 2 వేరియంట్స్ ఉంటుంది, 4GB RAM, 64GB స్టోరేజ్ ఒకటి, 4GB RAM 128GB స్టోరేజ్ ఒకటి. హైయెస్ట్ వేరియంట్ మనకి 13,500 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీద యొక్క UI గురించి మాట్లాడుకుంటే, బేసికల్ మనకి ఇది రిమైనింగ్ స్మార్ట్ ఫోన్స్ లైక్ మనకి రియల్మీ స్మార్ట్ ఫోన్స్లో వస్తున్న రియల్మీ UI 2.0, 3.0 ఇట్లా కాకుండా మనకి దీంట్లో స్పెషల్గా రియల్మీ UI R ఎడిషన్ అని చెప్పేసి అది తీసుకొచ్చారు. ఇది బేసికలీ రియల్మీ ఎలా క్లెయిమ్ చేస్తున్నారంటే, లైక్ ఇది గేమర్స్ కోసం తీసుకొచ్చాము, పర్ఫార్మెన్స్ బూస్టింగ్ కోసం తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఓవరాల్గా నేను 10 డేస్లో వాడిన నా ఎక్స్పీరియన్స్ అయితే, సో మనకి కొన్ని గేమ్స్ ఆడతాము, కొన్ని ల్యాక్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క యాంటీ స్కోర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 2,19,000 ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓవరాల్గా ఇది ఎవరికంటే లైక్ యావరేజ్ గేమర్స్కి అయితే ఇది ఓకే, కానీ బట్ టోటల్గా గేమింగ్ ఆడతాం మేము హెవీ గేమర్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఇది మనకి ఏంటంటే ఎవరైతే ఇంట్లో ఉంటారు కదా పేరెంట్స్కి, నెక్స్ట్ మనకి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ కొంచెం బ్రౌజింగ్ చేస్తూ అటువంటి వాళ్ళకైతే మనకి ఈ ప్రాసెసర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ మీరు గేమ్స్ ఆడతాం ఎక్కువగా, సో మల్టీ టాస్కింగ్ చేస్తామంటే కొంచెం ల్యాక్స్ అయితే మీరు అక్కడ గమనిస్తారు. ఇందులో మన GPU కూడా మనకి మాలే G52 GPU అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ అని చెప్పొచ్చు. మరీ మీరు హై లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే యావరేజ్. ఈ ప్రైస్ బడ్జెట్లో మీకు ఏంటంటే యావరేజే, కానీ ప్రైస్ గురించి మనం నేను మీకు ఎండింగ్ లోపల ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, అది ఎండింగ్ లోపల చెప్తాను. నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, బేసికలీ దీని యొక్క డీటెయిల్ కెమెరా రివ్యూ చేశాను. ఇందులో మనకి మేజర్గా 3 కెమెరా సెటప్ ప్రొవైడ్ చేసిన, 2 కెమెరాస్ మనకి ఉన్నా వేస్టే లేకపోయినా వేస్టే. మెయిన్గా ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో 50MP అది ఒకటే మనకి కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది ఓకే అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ బాగానే క్యాప్చర్ చేస్తుంది. 4K రికార్డింగ్ లేదనమాట. 1080p మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రంట్ తీసుకుంటే మీకు 8MP. ఇది కొంచెం వైట్ అయితే కనిపిస్తుంది అనమాట ఫొటోస్ అనేవి నాకు కొంచెం తీసినప్పుడు. అదొకటైతే గమనించాను, సెల్ఫీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం వైటిష్ ఎక్కువైతే ఉన్నాయన్నమాట. ఇది కెమెరా ఓవరాల్గా అయితే. నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మనకి 5000mAh పవర్ బ్యాటరీ అండ్ దాంతోపాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అయితే మీకు దీంట్లో ఛార్జర్ అడాప్టర్ అయితే రాదనమాట. ఛార్జర్ అడాప్టర్ రాదు అండ్ దాంతోపాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ స్కిప్ చేశారు అండ్ దాంతోపాటు కేసుగా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇవన్నీ దేనికంటే బేసికలీ వీళ్ళు ఎన్విరాన్మెంట్కి హాని చేయకుండా, సో వాళ్ళ ఏదో ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయాలని చెప్పేసి ఫ్యూచర్ జనరేషన్ కోసం వాళ్ళు ఇవి స్కిప్ చేస్తున్నామని చెప్పేసి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకి బాక్స్లో మనకి ఛార్జర్ రాదు, కేస్ రాదు. సో ఇట్లా అయితే ఉందన్నమాట. సో మనం ట్రావెల్ అడాప్టర్ బయట విడిగా పర్చేస్ చేయాలి, కేస్ కూడా మీరు విడిగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ కొంచెం మాట్లాడుకుంటే, సో ఓవరాల్గా మీరు ఒక డే మీరు యావరేజ్గా మీరు మల్టీ టాస్కింగ్ చేస్తూ పెద్దవాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ లేదు మీరు మల్టీ టాస్కింగ్ చేస్తామంటే మీకు ఒక 6 to 7 hours బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే ఇది మనకి మోర్ దాన్ 1 అవర్ అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే సో నాకు అనిపించింది. ఇంకంతే అంతకుమించి పెద్దగా చెప్పుకోవాల్సింది అయితే ఏం లేదు. సో ఫైనల్ కంక్లూజన్, మనకి స్మార్ట్ ఫోన్ కొనలేదు అనే విషయానికి వచ్చినట్లయితే, దీనిలో మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మిస్ చేశారు,
ట్రావెల్ అడాప్టర్ మిస్ చేశారు, అందులో కేస్ మిస్ చేశారు, ఇట్లా మనకు కొన్ని మిస్సింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్రైస్ తీసుకుంటే మీకు 13,500 rupees అయితే పెట్టారనమాట. సో నా ఒక ఒపీనియన్ ఏంటంటే, మీకు యూనిసాక్ T612 ప్రాసెసర్ మీరు తీసుకుంటే అది అంత వర్తి కాదనమాట. మీరు రీసెంట్గా రియల్మీలో Realme C33 అయితే లాంచ్ చేశారు కదా ఒక 2 డేస్ బ్యాక్, అది కూడా మీకు యూనిసాక్ T612 వస్తుంది. ఇది మనకి ఏంటంటే కేవలం 9,000 rupees తీసుకొచ్చారనమాట, అది వర్తి అని చెప్పొచ్చు. ఇది మనకి సేమ్ అదే ప్రాసెసర్ 13,500 అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్ బడ్జెట్లో ఇంకా బెటర్ మొబైల్స్ మనకి మీడియాటెక్ హీలియో G90 సిరీస్ ఉన్న ప్రాసెసర్స్ కానీ, 80 సిరీస్ ఉన్న ప్రాసెసర్ కానీ, గేమింగ్ ప్రాసెసర్స్తో వచ్చే స్మార్ట్ ఫోన్స్ అయితే మీకు దొరుకుతాయి. సో ఒకసారి మీరు తీసుకునేటప్పుడైతే ఆలోచించండి ట్వైస్ అయితే. లేదు నాకు డిజైన్ పరంగా నాకు కావాలి, బిల్డ్ క్వాలిటీ చూడడానికి బాగుంది లుక్, సో నాకు పెద్దవాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ కనుక్కుంటే, మీరు మనీ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్ మీద. ఇదిగా సవాల్గా మనకి రియల్మీ నార్జో 50A ప్రైమ్ యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేస్తున్నాను. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేక పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్క ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పాలే. ఇటువంటి మరెన్నో గ్యాడ్జెట్స్ అనేవి ముందు తీసుకొస్తుంటాను అన్బాక్సింగ్స్కి, గ్యాడ్జెట్ రివ్యూస్ అవన్నీ కూడా. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.